ప్రియమైన చెల్లెళ్ళకు అక్కలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సహోదరుడు శ్యామ్ చేబూరి రాచాం. ఈ యొక్క దినం ప్రపంచ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. మహిళలు దేశానికి ఎంతో అవసరం, మహిళలు సమాజానికి ఎంతో ప్రయోజనకరం, అలాగే మహిళలు సంఘానికి చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తూ ఉంటారు. ఒక కుటుంబం బ్రతికి బట్ట కట్టగలగాలి అని అంటే ఒక కుటుంబంలో ప్రధానమైన పాత్ర స్త్రీ పాత్ర. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అంటారు. ఒక గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు. ఈరోజు ఒక కుటుంబం బాగుపడాలి అని అంటే, ఒక కుటుంబం నిలబడాలి అని అంటే స్త్రీ యొక్క పాత్ర ఎంతైనా ఉంది అని ఈ యొక్క దినం మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రియమైన సహోదరి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో కూడా మీరు గమనిస్తే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పాత నిబంధన 39 పుస్తకాల్లో, అలాగే కొత్త నిబంధన 27 పుస్తకాల్లో కూడా మహిళల గురించి ఎక్కువగా దేవుడు నొక్కి చెప్పడం చూస్తాం. దేవుడు ఆదాముని ఆదాము యొక్క పక్కటెముకలో నుండి నరుణ్ణి చేసిన తర్వాత నరుణ్ణిలో నుండి తీయబడింది కాబట్టి నారి అని అనబడదు, ఉమెన్ అన్న మాట వాడబడింది. అంటే మనుషుల్లో అలాగా పురుషుల్లో నుండి స్త్రీని నిర్మించి వారిద్దరిని ఏక శరీరముగా చేయడం అనేది చూస్తాం. ఇది దేవుని యొక్క గొప్ప సంకల్పం. సో ఆదాముకి అండగా ఉండడానికి, ఆదాముతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి దేవుడు స్త్రీని తయారు చేశాడు. ఈక్వల్ అథారిటీ, ఈక్వల్ రిలేషన్షిప్, ఈక్వల్ అండర్స్టాండింగ్స్ అన్ని కూడా సమానంగా దేవుడు మహిళల కొరకు ఏర్పాటు చేశాడు అన్నది మనం గమనించవచ్చు. ఆదాము నాయకుడైనప్పటికీ ఆదాము కింద ఈ యొక్క స్త్రీ ఉంటూ సమస్తాన్ని కూడా చూచుకునే ఒక గొప్ప ధన్యతను కూడా స్త్రీకి ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే, స్త్రీలు దేవునికి చాలా అవసరం. అందుకని స్త్రీలను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, స్త్రీ వ్యవస్థను దేవుడు ఎంతో దీవిస్తూ వచ్చాడు అన్న విషయాన్ని మీరు గమనించవచ్చు. ఉదాహరణకు మోషే జన్మించినప్పుడు మోషేని చంపాలనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పిల్లవాళ్ళందరినీ కూడా, 2 సంవత్సరాల వయసు కలిగిన వారందరినీ కూడా చంపాలనుకున్నారు. కానీ మోషేని రక్షించుటలో తన తల్లి ఎంతో ముందుకు వచ్చింది, అలాగే తన అక్క మిరియాము ముందుకు వచ్చింది, అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు ఆ మోషేను రక్షించడానికి ఎంతో ప్రయాసపడ్డారు, అలాగే ఐగుప్తు రాణి ఫరో కుమార్తె కూడా మోషేను చేర్చుకొని పెంచటం అనేది చూస్తాం. ఇది ఒక చరిత్ర. అలాగే మీరు గమనించినట్లయితే ఒక ఎస్తేరును తీసుకోండి. ఎస్తేరు ఆమె దేవుని కొరకు నిలబడింది. దేవుడు కూడా ఎస్తేరును పారసీక దేశానికి రాణిని చేయడం మనం చూస్తాం. మొద్దుగా అంటాడు, ఈ సమయమందు నువ్వు మౌనముగా ఉండుట అని అంటాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, కనుక మౌనంగా ఉండకుండా నువ్వు ఆ యూదులు నీ జనాంగాన్ని నువ్వు రక్షించడానికి ప్రయత్నం చెయ్యు అని చెప్పినప్పుడు ఎస్తేరు ప్రార్థన చేసి ఎంతో సిద్ధపడి దేవుని జనాంగాన్ని రక్షించడానికి ఒక గొప్ప సాధనంగా వాడబడింది. అలాగే రూతు గురించి మీరు ఆలోచన చేసినప్పుడు రూతు కూడా ఆ మోయాబీరాలు అన్యురాలు, కానీ దేవుని యందు విశ్వాసము గలదై ఆమె దేవుని ప్రజగా చేయబడింది. దేవుని ప్రజగా చేయబడి బోయసు ద్వారా ఆ దావీదు సంతానానికి ఒక పునాది వేసింది. రక్షకుడైన యేసుక్రీస్తు జన్మకు కూడా ఒక కారణమైంది అన్నది మనం గమనించవచ్చు. బైబిల్లో ఎంతో మంది స్త్రీలు ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తూ సంఘానికి కుటుంబానికి ఎంతో మాదిరిగా ఉన్నారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నా. అలాగే నూతన నిబంధనలో కూడా మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్త్రీలు ఉన్నారు. అందులో మొట్టమొదటిగా యేసు తల్లి అయిన మరియా. యేసు తల్లి అయిన మరియా ఆమె, నేను రక్షకుడు కొడుకు రక్షకుణ్ణి కన్నాను కదా, అతడు నా కొడుకు కదా, నేను ఆమె తల్లిని కదా అని గర్వాన్ని చెందక ఒక విధేయత కలిగినటువంటి తల్లిగా ఆమె ఉంటూ ఆమె ప్రార్థనా పూర్వకంగా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా విశ్వాసిగా ఉంటూ అనేక మంది స్త్రీలకు ఒక మాదిరిగా ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం
పద్నాలుగు వచనంలో మనం చూడొచ్చు మరియా అలాగే మార్తా వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో చాలా ప్రాముఖ్యత సాధించినట్టుగా మనం చూడొచ్చు. అలాగే సమరయ స్త్రీ ఆమె ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీ, యేసుక్రీస్తు ద్వారా ఆమె రక్షణ పొంది ఆ సమరయ ప్రాంత ప్రజలందరికీ కూడా సువార్త చెప్పింది అన్న విషయాన్ని మీరు గమనించవచ్చు. అనగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు పరిచర్యలో అనగా కొత్త నిబంధన పరిచర్య ప్రారంభంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది అన్నది గమనించాలి. ఇంకా పౌలు యొక్క పరిచర్యలో కూడా మీరు గమనిస్తే ఒక ఫిలిప్పి సంఘం కట్టబడింది అని అంటే లుదియా ద్వారా ఆ సంఘం కట్టబడింది అన్న విషయాన్ని మీరు ఈ సందర్భంగా గమనించాలి. లుదియా తొయతేరా పట్టణస్థులాలు ఆ పొడి అమ్ముకొని బ్రతికే ఆమె ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేసి ఫిలిప్పి సంఘం స్థాపించబడ్డానికి ఒక ప్రాముఖ్యమైన భూమిక పోషించింది అన్న విషయాన్ని మీరు గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే చాలా మంది స్త్రీలను పౌలు కూడా తన యొక్క పత్రికల్లో నొక్కి చెప్పడం మనం చూస్తాం. స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, స్త్రీలు చాలా ముఖ్యమైన భూమిక పోషించినట్లుగా పౌలు పరిచర్యలో మనం చూడొచ్చు. ఫిలోమోను యొక్క భార్య అప్పియాను కూడా మనం చూడొచ్చు. అలాగే చాలా మంది ఫీబే చూడొచ్చు. చాలా మంది చెప్పుకోవాలంటే చాలా లిస్ట్ ఉంది. కనుక స్త్రీ యొక్క పాత్ర సంఘ పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైన భూమిక పోషిస్తూ ఉంది అన్నది మీరు గమనించాలని తెలియజేస్తున్నారు. కనుక మీ కుటుంబాలు కట్టబడాలి అనంటే, మీ పిల్లలు బాగుండాలని అంటే, కుటుంబం చక్కని హార్మోనీ కలిగి మంచి సత్సంబంధాలు కలిగి ప్రేమానురాగాలు కలిగి అభివృద్ధి పదంలో వెళ్ళాలి అనంటే స్త్రీ యొక్క పాత్ర చాలా బాగా ఉండాలి అని ఈ వీడియో ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘం కట్టుబడాలనంటే, సంఘంలో స్త్రీల సమాజం డెవలప్ అవ్వాలి అనంటే, సంఘంలో సండే స్కూల్ పరిచర్య జరగాలి అనంటే, సంఘంలో యూత్ పరిచర్య జరగాలి అనంటే, సంఘంలో కుటుంబాల పరిచర్య జరగాలంటే, ఒక ఓపెన్ హోమ్ గా మీ కుటుంబాలు ఉండాలంటే స్త్రీ యొక్క పరిచర్య చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రిస్కిల్లాను చూడండి, అకుల వెనక ఉంటూ ఎంతో పరిచర్య చేసింది. ఎంతో మంది నాయకుల్ని తయారు చేయడానికి కూడా ఆ కుటుంబం ఎంతో ఉపయోగపడిన కుటుంబాలుగా ఉంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనిస్తూ, మీరు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, స్త్రీలో దేవుడు ఒక గొప్ప శక్తిని ఇచ్చి పెట్టాడు. ఆ ఓర్పు గుణాన్ని పెట్టాడు, ఆ క్షమాగుణాన్ని పెట్టాడు, ప్రేమ గుణాన్ని పెట్టాడు, అనురాగాన్ని పెట్టాడు, ఆప్యాయతని పెట్టాడు, హాస్పిటాలిటీ దాతృత్వము, అలాగే ఆహ్వానించి అనేకులను చేర్చుకునే ఒక మంచి మనస్తత్వం స్త్రీల్లో పెట్టాడు. ఎంతో ఓర్పు, సహనము, పట్టుదల, విశ్వాసము స్త్రీలకు ఉంది, అది మగవాళ్ళకి లేదు సుమి. కనుక ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరులారా, అందరూ కూడా మీరు దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా మీరు నిలబడినట్లయితే మీ అవసరం సంఘానికి ఉంది, మీ అవసరం మీ కుటుంబానికి ఉంది, మీ ప్రార్థన మీ మగవాళ్ళకి చాలా అవసరం. మీ ప్రార్థన జీవితం, మీ యొక్క భక్తి గల జీవితం, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని గమనిస్తూ ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీ శక్తి సంఘానికి అవసరమని, మీరే అందులో ప్రధానమైన పాత్ర పోషించాలని తెలియజేస్తూ మీ సహోదరుడు శ్యామ్ చేవూరి, మీ అన్నగా ఈ మాటలు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి నడిపించి మీరు సంఘానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి మంచిగా ఉపయోగపడే పాత్రలు ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్ మై డియర్ సిస్టర్స్. థ్యాంక్ యూ.